అదే అంటా ఉన్నారుడా. నారాయణమూర్తి స్వామి అమలాలందరూ ప్యాక్ చేసి వాళ్ళని భగవంతుడు చూడడానికి వెళ్తాడా? అందరూ కలిపి కుంభండి పోసుకుని అంటా ఉన్నారుగా. ఏమని అమ్మా బాలుడే కాదక్క మరి భగవంతుడు బాలుడు కదట భగవంతుడు అంటాడు కాదు తల్లు నారాయణ మూర్తు ముండు పని చేస్తున్నాడు. చెప్తున్నాడు వారింటి కడతాడు ఆరంభైన కొడతాడు ఇంటి వస్తాడు ఈరబ్బాయిని కొట్టు వారింటే కడతాడు అబ్బాయి కొడతాడు వీరింటే కొడతాడు అమ్మాయిని కొట్టు లక్ష్యం గారి ఇంటికి వెళ్తున్నాడు ఆ అబ్బాయిని కూడా వేస్తున్నాడు మీరింటికి వస్తున్నాడు ఆ అమ్మాయిని కూడా వేస్తున్నాడు ఇంటి మీద రాడేసి పోకుతున్నాడు స్వామి వెంకటేశ్వర చేసి అన్ని పంట పండ్లు కూడా ఆ ఊళ్ళో ఆడక్కడందరూ చూస్తారు ఏరుదేవి గర్భాన్ని ఏడుగురు అబ్బాయిలు జన్మలయ్యారు కానీ అవును ఆరుగురు అబ్బాయిలు కూడా ఉంచిన మెల్ల పైకెత్తి చూడకుండా వెళ్తారు. లేదు లేదు ఈ భగవంతుడైన వెంకటరమణ చేసి అన్ని కూడా బండ పండుగలు చేస్తున్నాడు. లేదు పేరిందేవి కొడుకు మా పెంకి వాడమ్మా అంటా ఉన్నారట ఆ ఊళ్ళో ఆడక్కలు ఆ మాట్లాడగితే మీ కన్నా తల్లి వేరు పేరుందేవి ఏమిటి నా కుమారుడైన వెంకటరమణ పెళ్లికి ఎంకన్నా పెరిగిపోయి ఉన్నాడు ఈనాడు కాలంలో తగినట్టు కన్నీ చూసి శుభోజ్జయంగా కళ్యాణం జరిపించాలి ఆ తన రాజ్యం ఏదో ఉంటాడు ఆ మాట్లాడగిన కన్నా తల్లి వారి పేరుందేవి ఆ మీ అందరిలో పెద్దవారు ఎవరు బాబు పెద్దన్న గోవిందరాజు గారు అండి గోవిందరాజు గారు స్వయంవరం చేస్తున్న కమంటుందా రాగులేవరు బాబు పెరిగి ఉన్నాయి
ఉన్నాడు మాటలు ఆలకించి ఈ రాజులు ఆరుగురు కూడా ముస్తాబులు అవుతున్నారు. రాజులు ముస్తాబు లేరు, ఈనాడు రాజులు లేరండి. రాజులు ఆరుగురు కూడా ఒక మూడ గదిలోకి వెళ్ళి రాజకీయంగా ముస్తాబులు అవుతున్నారు. అదే దున్నెక్కలు కూడా అంటారు ఆరు బాబులు. ఈ రాజు ఆరుగురు కూడా ఇంకా ముస్తాబులు అవుతున్నారటమైన చేతులకి దండగడి యారండు నిలువుబుట్లు ఏర్పడ్డాయి. అదే వెంకన్ననామ అంటారు. హింది తెరను బంగారుపు తిలకముద్దేరు బాబులు ఇంకా ముస్తాబులు ఎలాగేదర కాశీ హనుమంత కాశీలు హనుమంత కాశీలు అన్నల గట్టేరు ఆనాడు రోజులదండి. 10 సంవత్సరాల బాలుడు కాడ నుంచి 99 సంవత్సరాల ముసలవాడి వరకు కూడా పంచి కట్టేశ్వరుడు అంత అందంగా ఉండేవారు మహావాళ్ళు. ఇప్పుడే వేస్తారు బాబాయ్ కన్నా వేస్తున్నారండి. ఇప్పుడు ఏంటి జీన్ ప్యాంట్లు రేకులు హైడ్రేకులు ఇక్కడ మోకాలు ఇక్కడ బొక్కల ప్యాంట్లు అది బొక్కల అదే అదే గాలి ప్యాంట్ గాలి ఆనాడు 10 సంవత్సరాల బాలుడు కానించి 99 సంవత్సరాల ముసలవాడి వరకు కూడా పంచి కట్టేసేవారు. అంత అందంగా ఉండేవారు మహానుభావు. ఆ రాజులు అందరూ ముస్తాబయ్యి నా తల్లి వారి పేరు దేవుడి దగ్గరికి వచ్చి మామ మన పిలిపించి పని పిలిపించమన్నారు. భూమి ఆరు పెళ్ళిద్దరికి వచ్చేవారు రాజ్యాలు వారు ఉన్నారు భూమి రాజు ఇంటిగా ఉన్నాడు. చిన్న రోజుకి ఏమే కట్టడానికి అన్ని కోసం ఈ కదిలే మహాప్రమన్నారు. ఆనాడు కన్నా తల్లి మాట్లాడాలకించి మహానుభావు చక్కగా తయ్యారు
ఎరగి బంగారు పళ్ళు బావుగా తోముకుంది మహా తల్లి పేరు దేవి నీళ్లు పుచ్చుకుంది ఆరు పుట్ల కన్నా తల్లి కన్నా కొడుకులు అంటుందిరాజ్యారయ్యా ఆనాడు రాజు రాడు కన్నా తల్లి మాట్లాడించి రాజ్యాలు వెళ్తున్నారు అది ఒక జిల్లా 74 రాజ్యాలు బట్టి శోధిస్తా ఉన్నారు చక్కని కన్ని సూట్ అవ్వలేదు అందమైన కన్ని అవరు లేదు ఒక మాదిరి కన్ని మా తమ్ముడు ఎంకడికి నచ్చే నచ్చదండి రాజ్యం విడిచిపెట్టి మహానుభావులు పై రాజ్యం వెళ్ళిపోతున్నారు గోపాలి పంచాలే మరి పట్నం వెళ్ళేరు పట్టి శోధిస్తా ఉన్నారు సూట్ అవ్వలేదు అవ్వలేదండి మాదిరి కన్ని మా తమ్ముడు ఎంకరికి నాకు చేయనచ్చలేదు విడిచిపెట్టి మరి పై రాజ్యం ఇంకా వెళ్తున్నారు అది కాకుండా కట్టుకున్న బట్టలే కొడు మాసిపోయాయి వేసుకున్న చెప్పులు కాలు దూలైపోయాయి నాయన గాలుపులు శివగాలిపోయి చెవు పట్టేస్తా ఉన్నది శివగాలుపు ఆ చెవు కొడుతుంది మహానుభావ సల్లన తరువుల కింద గజ నెంబర్ కింద తారకాలిస్తారు ఆయన మహాను గోవిందరాజు ఐదు రంగాల ముఖం తెలియపడి చూసి అంటే గోవిందరాజుల ముఖమటమ్మ ఆడవారి తల్లో మళ్ళీ మొగ్గ ఎట్టి మాదిరిగా వాడికి వెళ్ళిపోతే మళ్ళీ వాడికి వెళ్ళిపోయిందండి ఎంతో కాలంలో ఆడవారి తల్లలో మళ్ళీ తన ఇంటి మాదిరిగా వాడికి వెళ్ళిపోతాడు అంటే మాదిరి వాడికి వెళ్ళిపోయింది అప్పుడు గోవిందరాజు తొమ్మిది మొగం చూసి అన్నగారు అన్నాడు ఎవరు ఆలవూరు తారకుడు ఆలవూరు తాతయ్య
కుమారుడు ఆలవ దారక మహారాజు అండి. అతనే ఆయనే మంగాదేవి తండ్రి గారు. మంగాదేవి పూజకని పుష్పాలకు వచ్చినదండి. ఎప్పుడైతే పూజకని పుష్పాలకు వచ్చాడో ఆయన ఆ యొక్క మహానుభావుడు మహానుభావులు ఆరుగురు రాజులు చూస్తారు. ఆరుగురు రాజులు చూసి మహానుభావుడు ఆలమాదాలి కన్నారు గవర్నమెంట్ మోరీ కన్నా ఉంపు డబ్బు ఉంది కానీ ఈ రాజు ఆరుగురికి ఎక్కడ ఉంపు డబ్బు లేదు. మహానుభావుడు 12 మంది పాలకి తీసుకుని పల్లెటూరు కొనుదూరి ఓం మంత్రం చదువుకుంటూ మహానుభావుడు సూర్యకర్ణ పాలకు రాడుకుంటూ అట్టబడి వస్తున్నాడు. రాజు చూస్తాడు అది రాజుకి అడ్డం వెళ్ళి కడుపులో కుదేలంతో మహానుభావుడు ఈ మహారాజు గారు అబ్బాయిలు అబ్బాయిలు అబ్బాయి పల్లి మీదో పల్లెవరు తండ్రెవరు తాపుట్టు ఎవరు అంటే మనకి మండిపోడికి భాష ఎంత యాసగా ఉంటుందో ద్వారకాపట్నం దివ్య తిరుపతికి మన మాటను ఆలకించి మహానుభావుడు గోవింది రాజునంటే 33 నడకలు 66 భాషలు వాళ్ళని ఆడతాడు. వాళ్ళని భాష ఆడతాడు మహారాజు గారు. ఈ ఊరు కాదండి పల్లి సంద్రాగిరి తాలూకా చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా నీవు స్థాన భూమి దిగువ తిరుపతి కాపురము కలియుందు కలియోగ మంగ తండ్రి 18 సంవత్సరాలు పట్టికాబందిగా గర్భం 7 జన్మలయ్యండి. అవునండి. ఆరుగురు అన్నదమ్ములకి పెళ్లిళ్ళయ్యి రాజ్యాలు భూములాళ్ళు ఉన్నారు. మా ఇంటి కాడ ఉన్నాడు చిన్న తమ్ముడు శ్రీ వెంకటరమణ తండ్రి కోసం కలు వచ్చామండి. మహాప్రపన్న అబ్బాయిలు అబ్బాయిలు ఏమిటి మీరు పేరుందే అబ్బాయి? అవునండి. తిమ్మరాజు గారు కుమారులం కుమారుల మీ తల్లి గారు మా తల్లి గారు చాలా బాగున్నారండి. మీ తండ్రి గారు? మా తండ్రి గారు కూడా బాగున్నారు. ఇరుగు పొరుగు అందరూ బాగున్నారు. పట్టాలు అందరూ బాగున్నారు గాని మహాన్ ప్రభు ఏం చేయించి అడుగుతున్నారు కదా. ఇంతకీ మీరెవరు మహాప్రభు? నేనా? మీ సేన దగ్గర 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 అంటున్నారు. ఎలా దగ్గర? ఎక్కడ దగ్గర? ఎప్పుడు దగ్గర? ఇది సేన దగ్గర దగ్గర ఉంటాయి గారు. ఇన్ని దగ్గరలు దగ్గరలు అంటున్నాం. మన అమలాపురం దగ్గర అల్లవరం చేస్తాం. వాళ్ళ దగ్గర అయిపోయారు. ఏమండి నిన్నేమక్కడ తీస్తాం? ఎక్కడ? పడవలే. వాళ్ళ దగ్గర అయిపోయారు. ఈ ఆలయం ఇక్కడికి వచ్చాం. అవును. వీళ్ళ దగ్గర అయిపోయారు. అవునవును. రేపు పాలకొల్ల వెళ్తాం. పాలకొల్ల దగ్గర అయిపోతాం. ఎక్కడ దగ్గర ఇప్పుడు దగ్గర ఎలా దగ్గర అంటున్నారు బాబు? ఎక్కడ దగ్గర ఎలా దగ్గర అంటే నీ పేరేం పేరు? నా పేరే కావాలా? నా పేరే చెప్పాలండి మీకు. నా పేరు పిల్లల రంగయ్య. పిల్లలు
ఊరుకోండి, ఉన్న పిల్లలను పెంచలేక పగడాలంతనే మోటార్ తోలుతున్నాను, మోపులు సంబరం చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు చేసి ఎంతమంది పెంచి నేను ఉన్నవాళ్ళని మొక్కడు తొక్కలేకున్నాను. పిల్లలు కాదు బాబు, పెన్నాడు రంగయ్యండి. నా పేరు గోవిందరాజు అంటానండి. అంటే ఏమండి మీరు మా మామయ్య అంటున్నారు? ఒకరి పెళ్లికన్నా ఒకరి పెళ్లికి వచ్చి ఫోన్ చేసినా చెయ్యబోనా? చెయ్యబోయండి. ఒక అరక సుంగరం పెట్టారు, ఎల్లుని ఖాళీగా ఉన్నా అన్ని మీరు తీసుకున్నారు. అరక సుంగరం పెళ్లికి వచ్చి ఫోన్ చేసినా చెయ్యబోనా? అరక సుంగరం పెడితే ఏమవుద్ది? మామయ్యని గుర్తుంటారు? మామయ్యని గుర్తుంటారు మీరు? బాబు మీ పెళ్ళికి రావడానికి చిన్న కారణం ఏంటండి? ఆయన రాజు పగంటే తాసుపురం పగలండి. ఆనాడు మీ కన్నా తల్లి వారి పేరెం దేవిని మీ తండ్రి గారి తిమ్మరాజు గారు కళ్యాణం చేసుకున్నప్పుడు కట్నాలు కానుకొని కాడ కలహాలు వచ్చినాయి. పెళ్లి పేర్ల నుంచి మీ కన్నా తల్లి పేరెం తీసుకుని దిగువతర వెళ్ళిపోయారు. పెళ్లి అయిన తర్వాత ఆయన అప్పుడు ఆయన పంపే పల్లకిని వెనక్కి వచ్చేసాయి. పొద్దు పోతూ ఉంటే గాని బంధుత్వం కలుస్తుంది, రాకపోతే బంధుత్వం విడిపోతుంది. నమ్మే మామయ్య నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఫోన్ చేసిన వాళ్ళు మీ అబ్బాయి గమనిస్తాం. పక్కన మీరు ఉన్నారు. అమ్మ అమ్మాయి కిరాయిడుతున్నానంటే ఈవిడ ఎనిమిది ఏళ్ళకి వస్తున్నారు కదరా? ఎందుకు తొత్తరంగల్లి ఆరేళ్ళకి వస్తున్నారు? పదేళ్ళకి వస్తున్నారు కదరా? కదండి గురుగారు మీరు వచ్చాను అనుకున్నారు. చూడక బొమ్మలు నమ్మే మామయ్య అన్నా కదమ్మా అమ్మేసే మామయ్య అన్నా. అప్పుడు మహానుభావుడి బాబు గోవిందరాజులు రాజ్యాలు ఎందుకు తిరిగారు? అవనాకన్నా రాజ్యాలే ఎందుకు తిరిగారు? పుత్తూరు ఊళ్ళంటే పూర్వం అమ్మ మగవారి ఆడవారికి డబ్బులు ఇచ్చి కొడుకునే వరకు ఊళ్ళు కడితేనే ఊళ్ళు అన్నాను కక్కుండేది. అవును, ఊళ్ళు కడితేనే ఊళ్ళే అనక్కుండేది అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక అమ్మ అమ్మాయినేమో అబ్బాయి కొనుక్కుంటున్నా, అబ్బాయినేమో అమ్మాయి కొనుక్కుంటుంది. ఇప్పుడు ఊళ్ళే గీసాను మనం గ్యాస్ మీద ఉన్న కాఫీ దగ్గర మూతి మీద వేసేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏమని పిలకున్నాం? హాయ్ సింగారం డ్యూటీ అయిపోయిందే, ఐదింటి కల్లా వచ్చేస్తాను, రెడీ పార్ట్నర్ సినిమా తెలియదామండి. బాబు నిజంగా వచ్చి తీసుకెళ్ళకూడదు అనుకో. ఏం చేస్తే మొన్న రాగానే పోయి తాన్ని తాన్ని ఎత్తది, నీళ్ళు ఎత్తది, తాన్నది ఎత్తది, మా అమ్మ కొడుకుంటాడు. కొడుకుండా ఉంటుంది అన్నమాట. కొడుకుండా కాళ్ళు రెండు కింద లాగేస్తారు. మీ ఆవిడ చేద్దా? అయ్యి మా ఆవిడ దేవత. దేవత మీ ఆవిడ
కొడుకులు మన అమ్మల్లు కొడుకులు మన మేనల్లుళ్ళు హరివేలు మంగాని అడగొచ్చినారు మన కాళ్ళు చేతులు వెళ్ళిపోన్నారు ఆరుగురు కూడా మీ మామయ్య ఆరమాద ఆరుగురు బంగారు కుర్చీలు తెచ్చాడు మహానుభావుడు కొడుకు మహానుభావుడు ఎండి కుర్చీ వేసుకుని ఆరమాద ఆరుగురు ఏడమలగా కూర్చున్నారు కూర్చున్న వారు కుదురుగా కూర్చుంటున్నారా ఏం చేస్తున్నారా చిన్నయ్య పెద్దన్నయ్య చూడరా చిన్న చూడరా పెద్దన్న కాయకున్న ఆకులు చూడు ఆకులు కింద ఉన్న కాయలు బిందులు కింద ఉన్న పువ్వులు చూడు అంటా ఉన్నారు కామయ్య కట్టాడు పెద్దలే కట్టాడు కట్టాడు పెద్దలే కట్టాడు లోపాటికి దరబదులు మండువారు గుళ్ళు మామయ్య కట్టాడు పాలు పందారు కల్పించింది పాలు పందారు కల్పించిన తర్వాత పైకి లేచి తుమ్మరా పిల్లలు యుద్ధ గణపతి మంచి ముట్టడం లేదు కతికితే అడగతంట అన్నాడు అదే ఆయన పెంకటరావు వడ కోసం సున్నారు వడపక్కల తమల పాకులు పండు తమల పాకులు విడుదలిచ్చారు ఇప్పుడైతే ఇక్కడ ఎలా ఉండగా ఆలమాద ఆడుకుని గోవిందరాజు అని అంటున్నాడు మామయ్య వచ్చే దారిలో కన్నన్నా కనీ రత్నం అన్నా పిలిపించి మామయ్య మా అమ్మ ఎందుకమ్మా అర్థం ఇద్దరు మొక్క మొలికలకి మీ అమ్మ మాకెందుకని ముసలైపోయిన ముసలికాంచి మా అమ్మ పించి వస్తుందిరా ఇద్దరు మొక్కమాత మీ రోజు కూడా మీ అమ్మాయిని రావాలి మాకు మా అమ్మ కాదు మా అమ్మాయి అల్లులే గోవిందరాజు మా అమ్మాయిని తీసుకొచ్చి మీకు చూపించకూడదు మరి ఎవరు చూపిస్తాను అంటే మంగాదే మిగిలిపురం ఉంది మిగిలిపురంలో ఆత్రేయపురం ఉంది ఆత్మోదా కూసునోదా కుక్కునోదా ఏడుగురు మందలతో మొత్తం పూలని లాగే దండే వస్తుంది ఏడుగురు మందలతో ఏడుగురు ఆధారంలో ఉందా మంగళం మీ మామయ్య అలమా గారు అరివేలు మంగాదేవేలు కూతురికి లేఖ రాస్తున్నారు అమ్మ మంగమ్మ తల్లి నీ బావలు ఆరుగురు ముస్తావుల పైన అని లేఖ రాశాడు లేఖ ఇది మంగాదేవి మందలకు కలిగింది అవునవును మందల కలిగితే మంగాదేవి ఆట పాట ఉన్నదా సీత పల్లవి రామ Yeah.
గిజ్జున పోవనండి, బాలను పిలిచి బంతులు ఎత్తి దొండకాయలు దొంతలు ఎత్తి లెక్క పెడతారు, పేరు పెట్టి జగన్మాత నిర్భీలమంగాదేవి అమ్మ చిన్న చిన్న బొమ్మలకి పెళ్ళిళ్ళు చేస్తుంది, బొమ్మలకి పెళ్ళిళ్ళు తాను చేస్తుందో చేసుకుని బొమ్మల పెళ్ళిళ్ళు బోడో పెళ్ళిళ్ళు అనేవాళ్ళు. కృష్ణ గారికి వెళ్ళి పట్టకూడదు చుట్టాడు చుట్టి ఇంట్లో మీద ఎట్టి బొమ్మల పెళ్ళిళ్ళు బోడో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అటువంటి మంగారు చిన్న చిన్న బొమ్మలకు పెళ్లి చేసి బొమ్మలకు పెళ్లి చేస్తుంది. ఎప్పుడే చేస్తుందో మంగారదేవి ముంగారు ముస్తావయ్యా, మంగారదేవి ముస్తావేవి, మంగారదేవి ముస్తావు చేస్తాడాముచ్చేమంతా పసుపు ముఖమెంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తావులవుతే నీళ్ళు తానాలు సక్కముగా చేయించి మంగారేవికి ఏడు వారు పనులు ఉండియట. అటువంటి మంగారేవి స్వామివారం ఎత్తే మంగళవారం వేసేవారు కాదు, మంగళవారం ఎత్తే భగవారం వేసేవారు కాదు. అటువంటి మంగారేవి నమస్తావం చేస్తున్న సంగతి కచ్చిత్ సావుడు కావాలని చెప్పారు. ఇప్పుడైతే కచ్చిత్ సావుడు కావాలని పేరు ఆయన. మంగారేవి కూడా ఉన్నాం అందరం అంటున్నారు. అమ్మాయి ఉన్నాం కాక ఇరవై దాకా పాట మహాభేద పండితుడు ఒకరైపు ఆయన మంగారీని పిలుస్తున్నాడు. ఒక అమ్మాయి అంటే మంగారీని అధికారంగా పిలుస్తున్నాడు ఆయన. రాజు ఈ మేనత్త కొడుకులు రాని బావారు
తల్లి శిరక పలుకు మంగమ్ము రామన తల్లు చిట్టడు పువ్వులేసుకున్నావు దొడ్డడు తప్పుడు ఇప్పుడే దానికమైందో తండ్రి గారి కుడుతోడ మీద కొడుకు తీరుంది గానారంభంగా తీరు అవును ఆహార బాబు చూస్తారు అరే వచ్చిన మామగారు బాబు అని కూతురు అరేవిధంగా అని ఆడపై ఎలుగులు చూస్తాడు వచ్చిన మంగ వచ్చినట్టే ఉండిపోయింది అవును అలాగే మంగాది వందలు పెట్టేస్తాడు పెద్దయ్యో పదివేలు పోతాను ఇవ్వకపోతే ఇరవై వేలు పోతాను అలాగని